హైదరాబాద్ బోయినపల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసును కొద్ది గంటల్లోనే ఛేదించిన పోలీసులు ఏవీ సుబ్బారెడ్డి ఏ1 గా, టీడీపీ నాయకురాలు భూమ అఖిల ప్రియ ఏ2 గా, ఆమె భర్త భార్గవరామ్ ఏ3 గా అభియోగాలు మోపారు. ఇప్పటికే భూమ అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితం సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో ఉన్నారు. అఖిల ప్రియకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు సుబ్బారెడ్డి ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తనను ఎందుకు నిందితుడుగా చేర్చారో అర్థం కావడం లేదని చెప్పారు. అఖిల ప్రియతో తనకు విభేదాలు ఉన్నప్పుడు తామిద్దరం ఒకే కేసులో నిందితులుగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తనను చంపడానికి అఖిల ప్రియ గతంలో సుపారీ ఇచ్చిందని చెప్పారు. ప్రవీణ్ రావుతో విభేదాలు ఉన్న మాట నిజమేనని, హవిస్పెట్ భూ వివాదం గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పారు సుబ్బారెడ్డి. హైదరాబాద్ బోయినపల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసును కొద్ది గంటల్లోనే ఛేదించిన పోలీసులు ఏవీ సుబ్బారెడ్డి ఏ1 గా, టీడీపీ నాయకురాలు భూమ అఖిల ప్రియ ఏ2 గా, ఆమె భర్త భార్గవరామ్ ఏ3 గా అభియోగాలు మోపారు. ఇప్పటికే భూమ అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితం సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో ఉన్నారు. అఖిల ప్రియకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరి అందిస్తారు. హరి, అయితే హైదరాబాద్ బోయినపల్లిలో జరిగినటువంటి కిడ్నాప్ ఏదైతే ఉందో, ఒక బ్యాడ్మింటన్ హాకీ జాతీయ స్థాయి క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావు ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసినటువంటి కేసులో, ముఖ్యంగా హకీస్పేటకు సంబంధించినటువంటి 50 ఎకరాల భూ వివాదమే కారణమని కూడా పోలీసులు తేల్చారు. దీంట్లో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమ అఖిలప్రియ, తర్వాత అఖిలప్రియ భర్త భార్గవరామ్ తో పాటుగా ఏవీ సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో, అంటే మొదటి నుంచి కూడా భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా, తర్వాత అతని అన్ని కార్యక్రమాలలో కూడా రాజకీయ పరంగా, తర్వాత ఇతర రియల్ ఎస్టేట్ కానీ ఇతర కాంట్రాక్ట్లకు సంబంధించి కానీ అతనికి కుడిభుజంగా ఉన్నటువంటి ఏవీ సుబ్బారెడ్డి ఎవరైతున్నా, అతన్ని ఏ1 గా కేసు, అంటే ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ1 గా కేసు నమోదు చేయడం జరిగింది. ఏ2 ఎవరైతే ఉన్నారో, భూమి అఖిలప్రియను ఏ2 గా చేయడం జరిగింది. భూమి అఖిలప్రియతో పాటు ఆమె భర్త, తర్వాత మరిది చందు ఎవరైతే ఉన్నారో వీరందరిపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. వీరి ముగ్గురిని కూడా ఐటీ అధికారులం అని చెప్పేసి కిడ్నాప్ చేసినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో, ఆ గ్యాంగ్ సభ్యులు ఎవరైతే కిడ్నాప్ చేశారో వారు వికారాబాద్ కడ దొరకటం, ఆ తర్వాత పోలీసులు వెంటనే సీరియస్ గా హైదరాబాద్ పట్టణ విశ్వనగరం అంటే మహానగరంలోని ఏదైతే అక్కడ కిడ్నాప్ అనేది చాలా కీలకం అయిపోయింది, అంటే కిడ్నాప్ చేయడము అంటే చాలా సాహసోపేతంగా కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఛాలెంజింగ్ గా తీసుకుని వెంటనే గంటల వ్యవధిలోనే ఈ నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఏ2గా అఖిలప్రియ, అంటే ఆ ఫోన్ కాల్ ఆధారంగా ఎవరైతే భూమి అఖిలప్రియ, అఖిలప్రియతో పాటుగా భర్తకు సంబంధించి కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆ తర్వాత భూమి అఖిలప్రియను కూడా
అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ఆమె బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ తర్వాత కూడా 14 రోజుల రిమాండ్ ఉంది. రేపు ఆమె బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా రేపు న్యాయమూర్తి విచారణ జరగనున్నది. థ్యాంక్ యూ హరిప్రసాద్. Thank you.